మా అమ్మ నా చాక్లెట్లు దొంగతనం చేస్తుంది ఆమెను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మూడేళ్ల చిన్నారి అమాయకత్వం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది ఈ వీడియోను చూసి నెటిజన్లే కాదు సాక్షాత్తు మధ్యప్రదేశ్ హోంమంత్రి కూడా ఫిదా అయిపోయారు ఆ చిన్నారికి సైకిల్ చాక్లెట్లను బహుమతిగా పంపడమే కాక వీడియో కాల్ చేసి మరీ మాట్లాడారు పోలీస్ అధికారులు కూడా ఈ బుడ్డోడితో మరోసారి ముచ్చటించి చాక్లెట్లు అందజేశారు మా అమ్మ నాకు కాటుక పెడుతోంది నా చాక్లెట్లు దొంగతనం చేస్తోంది ఆమెను జైల్లో పెట్టండని మూడేళ్ల చిన్నారి చేసిన ఫిర్యాదు సామాజిక మాధ్యమాల్లో చుట్టేస్తోంది ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆ చిన్నారి అమాయకత్వానికి వచ్చిరాని మాటలతో పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్నారు ఈ వీడియో చూసి నెటిజన్లే కాదు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఫిదా అయిపోయారు తల్లిపై ఫిర్యాదు చేసేందుకు తండ్రిని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాలుడి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ కుర్రాడితో వీడియో కాల్లో మాట్లాడిన నరోత్తమ్ మిశ్రా ఏం కావాలంటూ అడిగారు మూడేళ్ల సద్దాం కోరిన ప్రకారం సైకిల్ తో పాటు చాక్లెట్లను బహుమతులుగా అందించారు चॉकलेट नहीं चॉकलेट भिजवाऊ शर्ट क्या बोला साइकिल चाहिए ठीक है भिजवाते हैं बेटा హోంమంత్రి చెప్పినట్లుగానే సైకిల్ చాక్లెట్లను పోలీసులు సద్దాం కు అందించారు సద్దాం సంతోషంతో కొత్త సైకిల్ ను నడుపుతున్న వీడియోను మధ్యప్రదేశ్ హోంశాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది మధ్యప్రదేశ్ లోని బూర్హన్పూర్ జిల్లా ధేట్ తలాయి గ్రామానికి చెందిన మూడేళ్ల సద్దాం తన తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు మా అమ్మ తలస్నానం చేయించాక కాటుకు పెడుతుందని కాటుకు పెట్టించుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదని పోలీసులకు తెలిపాడు తన చాక్లెట్లు కూడా దొంగతనం చేస్తోందని ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంతేకాదు పోలీసులు రాసిన ఫిర్యాదుపై సంతకం కూడా చేసి నమస్కరించి మరీ వెనుదిరిగాడు